गाइस, वेलकम बैक टू माय चैनल रोजाडी. इट्स मी रोजा वेंकट. इफ यू न्यू हियर, प्लीज टेक ए मोमेंट एंड सब्सक्राइब माय चैनल एंड प्रेस द बेल आइकन टू. సముద్రం లేదా చెరువు చేపని తీసుకొని మంచిగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఉప్పు పసుపు కలిపిన నీటిలోని స్మెల్ పోయేంత వరకు మనం తరువగా వీటిని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉప్పు, కారం, అలాగే పసుపు కావాలి. రెసిపీలో ముఖ్యమైనది కొబ్బరి కారం. దానికి కావాల్సిన పదార్థాలు ఎండి కొబ్బరి, ఎండి మిర్చి, వెల్లుల్లి, జీరా, ధనియా అండి. ఇక్కడ నాకు ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇది ఒక ప్లేట్ తీసుకొని లేకపోతే ఒక బౌల్ తీసుకొని మీరు ముక్కలు ఎన్ని తీసుకున్నారో దానికి తగినంత పసుపు, ఉప్పు, కారం, కొబ్బరి కారం వేసి వాటర్ వేసి కలుపుకొని ఒక థిక్ కన్సిస్టెన్సీ రావాలండి. ఎందుకంటే ముక్కకి బాగా పట్టాలి కాబట్టి ప్రతి ముక్కని కూడా ఇలా డిప్ చేసుకోవాలండి. అన్ని వైపులా బాగా మునిగినట్టు డిప్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న ఈ ఫిష్ పీసెస్ని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మ్యారినేట్ చేసుకునేటప్పుడు చిన్న టిప్ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తీసి కుక్ చేస్తే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది. బయట ఉంటే టేస్ట్ అయితే అలానే ఉంటుంది కానీ కాకపోతే ముక్క మెత్తగా ఉంటుంది అన్నమాట. ఇంకొంచెం మనం డీప్ ఫ్రై చేయొచ్చు, కాకపోతే టైం టేకింగ్ అండి, టైం వేస్ట్, గ్యాస్ వేస్ట్. కానీ టేస్ట్ అయితే మాత్రం మీకు బాగానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే యాజ్ యూజువల్ 1 అవర్ అయిపోయిన తర్వాత మనం ప్యాన్ పెట్టుకుంటాం. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోండి. వేసిన తర్వాత ఈ ముక్కల్ని ఒక్కొక్కటిగా ప్లేస్ చేయాలి. సో దీన్ని అలా 5 మినిట్స్ వరకు వదిలేసేయండి. అస్సలు మీరు దీన్ని కదపద్దు, టర్న్ చేయొద్దు అసలు. ఆఫ్టర్ 5 మినిట్స్ మీకే తెలుస్తుంది, అడిగిన చూడండి అంత బాగా వస్తుంది అన్నమాట. అప్పుడు మీరు టర్న్ చేయడానికి ఈజీగా ఉంటుంది, లేదంటే ముక్కలు విరిగిపోతాయి. సో ఇలా ఇది మనం టర్న్ చేసిన తర్వాత దీన్ని కూడా ఒక 5 మినిట్స్ మనం ఉంచుకోవాలి. చూసారు కదా, టేస్టీ టేస్టీ క్రిస్పీగా మనకి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. 30 మినిట్స్ అయితే మనకి కుక్ చేయడానికి టైం తీసుకుంటుంది. మీరు అటు ఇటు మీరు టర్న్ చేసుకోవాలి మధ్య మధ్యలో. అంతే, మంచి టేస్టీగా క్రిస్పీగా ఉండే ఫిష్ ఫ్రై అయితే మీకు కొబ్బరి కారం ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇది. ఒకసారి మీరందరూ కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సైనింగ్ ఆఫ్ రోజా వెంకట్.